फाम हाउस डील पै टीआरएस एमएलए रोहित रेड्डी पोलीसुलकु फिर्याद चेशारु आयन फिर्याद मेरकु सिंहयाजुलु नंद रामचंद्रल पै 120B 171B 171E 506 రెడ్ విత్ ఐపీసీ 34 పీసీ యాక్ట్ సెక్షన్ 8 కింద కేసు నమోదైంది. డీల్లో భాగంగానే ఫామ్ హౌస్కు వచ్చారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీలో చేరకుంటే క్రిమినల్ కేసులు పెడతామని అలాగే ఈడీ సిబిఐ దాడులు జరుగుతాయని బెదిరించారని ఫిర్యాదులు తెలిపారు. బీజేపీలో చేరేందుకు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50 కోట్లు ఇస్తామని ఆరోపించారు. ఇక బీజేపీలో చేరాలని సింహయాజులు నంద రామచంద్ర ఒత్తిడి తెచ్చారని రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఎక్కడున్నారు ప్రస్తుతం? సో సెక్షన్స్ అన్ని కూడా చూస్తున్నాం. ఇది ఒక కాన్స్పిరసీ థియరీకి సంబంధించిన ఇదిగా కుట్ర జరిగింది అనే సెక్షన్స్ తెలుపుతున్నాయి. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా దీనిలో పొందుపరిచినట్టు తెలుస్తోంది. ఇంకే ఏ అంశాలు చెప్పారు రోహిత్ రెడ్డి ఎఫ్ఐఆర్లో? అప్డేట్స్ ఏంటి? కేసులో కూడా పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా కేసులో దీనికి సంబంధించి ఎమ్మెల్యే కొనుగోలు చేసి ఇంకో పార్టీ ప్రభుత్వాన్ని సెక్షన్ నమోదు చేశారు 121B. వాసు, మీ సిగ్నల్ సరిగా రావటం లేదు. ఒకసారి రిసెప్షన్ సరిగా ఉన్న చోటు నుంచో ఇవ్వండి, ట్రై చేయండి. ఫామ్ హౌస్ డీల్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సింహయాజులు నంద రామచంద్రులపై 120B 171B 171E 506 రెడ్ విత్ ఐపీసీ 34 ఇలాగే పీసీ యాక్ట్ సెక్షన్ 8 కింద కేసులు నమోదయ్యాయి. డీల్లో భాగంగానే ఫామ్ హౌస్కు వచ్చారని రోహిత్ రెడ్డి ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీలో చేరకపోతే క్రిమినల్ కేసులు పెడతామని, అలాగే ఈడీ సిబిఐ దాడులు జరుగుతాయని బెదిరించారని ఈ ఫిర్యాదులో తెలిపారు. బీజేపీలో చేరేందుకు 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని, ఎమ్మెల్యేలను తెస్తే ఒక్కొక్కరికి 50 కోట్లు ఇస్తామన్నారని ఆరోపించారు. స్క్రీన్పై చూస్తున్నాం ఎఫ్ఐఆర్ రిపోర్ట్ను మనం. బీజేపీలో చేరాలని సింహయాజులు నంద రామచంద్ర వీళ్ళు ముగ్గురు కూడా ఒత్తిడి తెచ్చారని రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశం మనం చూస్తున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. 100 కోట్లు తనకు ఆఫర్ చేశారని, అలాగే మిగతా ఇతర ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్కరికి 50 కోట్లు ఇస్తామని ఇవ్వజూపారని ఆరోపించారు ఆయన. బీజేపీలో చేరాలని సింహయాజులు నంద రామచంద్ర ఒత్తిడి తెచ్చారని రోహిత్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే వీళ్ళపై సెక్షన్స్ కూడా పొందుపరిచినట్టుగా చూస్తున్నాం ఎఫ్ఐఆర్లో, కుట్రకి సంబంధించి, అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా సెక్షన్ 8 కింద కూడా కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, మీరు ఫామ్ హౌస్ వద్దే ఉన్నారా? ఏం జరుగుతోంది అక్కడ, అప్డేట్స్ చెప్పండి. హరి, ప్రస్తుతం మనం మొయినాబాద్ ఫామ్ హౌస్ వద్దే ఉన్నాం. ఇక్కడ శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో కూడా దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. క్లూస్ టీమ్ కూడా తనిఖీ నిర్వహించింది. ప్రధానంగా మొయినాబాద్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశాం. మరోపక్క ఈ ఫామ్ హౌస్ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అని తెలుస్తోంది. పూర్తిగా ఎఫ్ఐఆర్ సంబంధించి కూడా 120B నేరపూరిత కుట్ర, 171B ప్రభుత్వ అధికారులను మభ్యపెట్టే విధంగా ప్రయత్నించడం, ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టేందుకు గురి చేయడం అంశానికి సంబంధించి కావచ్చు. 121Eతో పాటు పైలట్ రెడ్డి లంచం ఇవ్వజుకోవడం పూర్తిగా కూడా 34 ఐసీసీ సెక్షన్ 8 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 సెక్షన్, అంటే అవినీతికి సంబంధించినటువంటి సెక్షన్స్ కూడా నమోదు చేశారు. మరి కాసేపట్లో హైదరాబాద్ ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఓటుకు నోటు తరహాలోనే ఇది కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. డబ్బులు ఇవ్వజూపి కూడా ఎమ్మెల్యేలను పార్టీ మార్చే పరంగా ప్రయత్నాలు సాగించిన తీరుకు సంబంధించి యాస్టీస్ గా అలాంటి కేసే ప్రస్తుతం ఒక నమోదైంది. అంటే మొయినాబాద్ పోలీసులు కేసు చేసినప్పటికీ దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కు సంబంధించినటువంటి అఫెన్స్ కనిపిస్తుంది కాబట్టి దీన్ని ఏసీబీ కోర్టులోనే ఆధారపడుతుంది. ఎందుకంటే నగదు కూడా దొరికిందనే మనం భావించాలి. ఏసీబీ కోర్టులో ఆధారపడుతున్న నేపథ్యంలో కూడా గతంలో మనం చూశాం డబ్బులు పెద్ద ఎత్తున జరిగినటువంటి సందర్భాలు మనం చూశాం. కానీ ఇప్పుడు కూడా డబ్బుల గురించి ఎఫ్ఐఆర్ కాపీలో ఎక్కడ కూడా పోలీసులు ప్రస్తావించలేదు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదులో మాత్రం చాలా స్పష్టంగా
పార్టీ మార్తే 100 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా 50 కోట్లు ఇస్తాం ఇతర ఏ ఎమ్మెల్యేలు తీసుకొచ్చినా గాని 100 కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తాం మరొక మీపైన ఎలాంటి ఈడి సిబిఐ కేసులు లేకుండా చూసుకుంటాం మన అవసరమైతే గతంలో ఉన్నటువంటి కేసులు కూడా రద్దు చేస్తాం లేదంటే కేసులు పెట్టి వేధిస్తాం అంటూ కూడా ప్రలోభ పెట్టినటువంటి అంశానికి సంబంధించి ఎవరైతే మైనాబాద్ ఫామ్ హౌస్ లో రాత్రి పోలీసులు చిక్కారో రామచంద్ర భారత్ సంబంధించినటువంటి స్వామీజీతో పాటు నందకుమార్ హైదరాబాద్ సంబంధించి మధ్యవర్తిత్వం వహించాడు మరొక సతీష్ అలియాస్ ఎవరైతే సింహయాజులకు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ప్రలోభాలకు గురి చేశారన్న అంశానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకైతే ఈ కేసులు నమోదయ్యాయి పూర్తిగా కూడా బీజేపీలో జాయిన్ అయితే సెంట్రల్ సివిల్ కాంట్రాక్టర్ తో పాటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైన పదవులు ఇస్తామని మమ్మల్ని మభ్యపెడుతున్నారు ఈ నేపథ్యంలో మేము పోలీసులకు సమాచారం ఇచ్చామంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఈ యొక్క కేసును మైనాబాద్ పోలీసులు నమోదు చేశారు మొత్తం 100 కోట్లకు సంబంధించినటువంటి ఆఫర్ నాకు చేశారు కానీ నేను వాటిని తిరస్కరించాను కాబట్టి పోలీసులకు ఫిర్యాదు చేశాను ఇది ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది కాబట్టి పోలీసులు అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీలో జాయిన్ కావాలంటూ వాళ్ళు ఆఫర్ చేసినట్టుగా ఫిర్యాదులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు అదే అంశాన్ని పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ కాపీలో కూడా పొందుపరచడం జరిగింది కానీ ఎంత డబ్బును పోలీసులు స్వాధీనిస్తున్నారు ఇంకా ఏసీబీ కిందికి ఈ కేసు వస్తుంది కాబట్టి నగదు స్వాధీనం చేసుకుంటే తెలుసు కానీ ఇప్పటి వరకు అయితే 15 కోట్లు అనభిజ్ఞ సమాచారం వస్తుంది కానీ 15 కోట్ల లేదంటే ఇంకెంత అనే అంశం సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ముగ్గురిని ప్రస్తుతం మైనాబాద్ ఫామ్ హౌస్ లో విచారిస్తా ఉన్నారు మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచబోతా ఉన్నారు హరి ఓకే వాసు థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ రైట్ దట్ వాజ్ అ రిపోర్ట్ ఫ్రమ్ ఆర్ రిపోర్టర్ వాసు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి 84 సీసీ కెమెరాల్లో ఈ ఆపరేషన్ దృశ్యాలు రికార్డ్ అయినట్టుగా తెలుస్తోంది ఫామ్ హౌస్లో 1 గంట 20 నిమిషాల వీడియో ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అలాగే బాడీ వాన్ కెమెరాల్లో రికార్డైన సంభాషణ దృశ్యాలను కూడా సేకరించారు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులు 3 రోజులుగా నిఘా పెట్టి చివరికి రంగంలోకి దిగారు ప్రస్తుతం ఫామ్ హౌస్ను ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అందులో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై కరీంనగర్ జిల్లా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సీరియస్ అయ్యారు బీజేపీ అసలు రూపం బయటపడిందని ఆయన వ్యాఖ్యానించారు మునుగోడు ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చావుదెబ్బ తినిందని అన్నారు కేసీఆర్ అంటే ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు ప్రాణం అంటూ చెప్పుకొచ్చారు ఈరోజు బీజేపీ అసలు నిరూపం తేటా తెల్లమైంది తెలంగాణ మీద ఉన్నటువంటి అక్కసు ఈ దేశ చరిత్రలో కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికి ఒక ఆదర్శవంతం ఉన్నాయని దేశానికి ఒక దిక్సూచున్నాయని ఇవాళ దేశ ప్రజలు కేసీఆర్ గారిని కోరుతున్నారని చెప్పి ఇవాళ మునుగోడు జిల్లా ఎలక్షన్స్ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టాలని చూసి వారే చావు దెబ్బతిన్నారు కేసీఆర్ గారిని ఒక ప్రాణంగా భావించేటువంటి ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే ప్రచార ప్రతినిధి కూడా ఇవాళ కేసీఆర్ గారే వెన్నంటి ఉంటారు చావైనా రేవైనా కేసీఆర్ గారితోటే ఉంటారనేది ఇవాళ నిదర్శన రూపణ అయిపోయింది